రాక్షసులకు రాజైన రావణాసురుడు గొప్ప శివభక్తుడు అతను దక్షిణాన ఉన్న లంకా నగరం నుంచి ఉత్తరాన ఉన్న కైలాసానికి వెళ్లి శివదర్శనం చేసుకునేవాడు కొన్ని రోజులకు రావణాసురుడికి ఇలా కైలాసం వరకు వెళ్లి రావడం కొంచెం కష్టంగా అనిపించింది ఇది కష్టంగా ఉంది కానీ నేను రోజు ఆ శివుని దర్శించుకుని తీరాలి ఆ దేవుడిని నాకు దగ్గరగా తెచ్చుకుంటే నాకు మంచిదనిపిస్తుంది అనుకుని రావణాసురుడు పర్వతాన్ని ఎత్తి దాన్ని దక్షిణంలో ఉన్న తన లంక దగ్గరగా పెట్టుకోవాలనుకున్నాడు రావణాసురుడికి వంద దేవతల బలం ఉంది ఆ శక్తితో రావణాసురుడు పర్వతాన్ని పైకి ఎత్తాడు దాంతో కైలాసమంతా కదిలిపోయి మంచు కండాలు విరిగి దొర్లడం ప్రారంభించాయి పార్వతీదేవికి వచ్చింది స్వామి మీ భక్తుడి అతిభక్తి శృతిమించుతుంది అతని చేష్టలు భయంకరంగా ఉన్నాయి ఈ పనివల్ల మొత్తం కైలాసమంతా అల్లకొల్లోలంగా మారింది అంది నాకు తెలుసుదేవి రావణుడి అహంకారానికి ఒక గుణపాఠం నేర్పాల్సిన సమయం ఆసన్నమైంది పరమశివుడు తన కాలితో కైలాసాన్ని కిందకు అదిమాడు పర్వతం కింద ఉన్న రావణాసురుడు ఆ భారాన్ని మోయలేకపోయాడు హే పరమశివ నన్ను కాపాడు ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను ఈ బాధ భరించలేకున్నాను అని అరిచాడు కాని శివుడు కరుణించలేదు ఆ శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి రావణాసురుడు అనేక స్తోత్రాలను స్తుతించాడు రావణాసురుడి స్థుతికి ప్రసన్నమైన శివుడు రావణ నీ భక్తికి మెచ్చితిని నిన్ను విముక్తడును చేస్తున్నాను వెళ్ళు అని ఆశీర్వదించాడు హస్తినాపర యువరాజైన అర్జునుడు శివుని వద్ద నుండి పాశుపతాస్త్రాన్ని పొందడం కోసం ఒక అడవి మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఏకబిల్వాలతో శివుణ్ణి పూజించడం ప్రారంభించాడు ఒకరోజు అర్జునుడి తపస్సుకు ఒక అడవిపంది ఆటంకం కలిగించింది ఈ అడవిపంది నాకు తపోభంగం కలిగిస్తుంది అని దానిని చంపాలనుకుంటాడు తన విల్లును ఎక్కుపెట్టి దానిని గురిచూసి బాణం వదులుతాడు అదే సమయానికి మరొక వైపు నుండి ఇంకొక బాణం కూడా ఆ అడవి పందికి తగులుతుంది నేను బాణం వేసిన మృగానికి నువ్వెందుకు బాణం వేశావు లేదు నేనే ముందు బాణం వేశాను దానిని చంపింది నేనే అలా వారిరువురూ గొడవపడతారు సరే ఎవరు ముందు వేశారో తెలుసుకుందామని ఒకరితో ఒకరు తలపడతారు ముందు ఆయుధాలతో కొట్టుకుంటారు తరువాత ముష్టి యుద్ధానికి దిగుతారు అర్జునుడి శక్తి సన్నగిల్లుతుంది తనకంటే తన ప్రత్యర్థికి అంత శక్తి ఎలా వచ్చిందో అర్థం కాదు ఈ అడవి వీరుడు ఎవరై ఉంటారు అని అనుకుంటాడు అతను అర్జునుణ్ణి నీ ఓటమిని అంగీకరిస్తావా అని అడుగుతాడు అర్జునుడు ఇప్పటివరకు ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు అతను కన్యలతో శివలింగం వైపు చూస్తూ శంకరా నాకు సహాయం చెయ్యి అని కోరతాడు ఇంతలో అర్జునుడు ఆ అడవిదొర వొంటిపై తను ఇంతకుముందు శివలింగంపై వేసిన పువ్వులు పత్రాలు ఉండడాన్ని చూస్తాడు వెంటనే తేరుకొని పరమశివ నన్ను క్షమించు నీతోనే నేను యుద్ధానికి దిగాను అని అంటాడు అప్పుడు శివుడు నువ్వు ఏ తప్పూ చేయలేదు నేనే నీకు ఒక పరీక్ష పెట్టాను నువ్వు కోరుకున్న ఆ అస్త్రాన్ని నీకు ప్రసాదిస్తాను అని పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమవుతాడు శరబ హిరణ్యకశ్యపుడు మనుషుల జంతువుల చేతగాని ఎంటగాని బయటగాని రాత్రిగాని పగలుగాని చావు లేకుండా వరము పొందాడు విష్ణుమూర్తి నరసింహావతారము దాల్చి సగం మనిషి సగం సింహం రూపంలో హిరణ్యకశ్యపుణ్ణి సూర్యచంద్రుడు ఒకేసారి ఉన్న సమయంలో నేలపైన ఆకాశంలోనూ కాకుండా గడపపై ఉంచి అతని ఉదరాన్ని చీల్చి వధించాడు ఉగ్రరూపుడైన విష్ణువు మిగిలిన వారిని కూడా భయభ్రాంతులకు గురిచేశాడు తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు విష్ణుమూర్తిని ఆ నుండి తప్పించేందుకు శివుడు శరభా అవతారం ఎత్తాడు ఎనిమిది కాళ్లతో కొంతభాగం పక్షిగా కొంతభాగం పాముగా కొంతభాగం సింహంగా రూపం దాల్చి నరసింహునితో పోరాడి విష్ణు ఆత్మకు ఆ క్రూర రూపం నుండి విముక్తిని కలిగించాడు శివభక్తుడైన మార్కండేయుడు తను పదహారేళ్లకే చనిపోతాడని తెలుసుకుని తన చివరి రోజుల్లో పూర్తిగా శివపూజలోనే నిమగ్నమవ్వాలని అనుకుంటాడు అమితమైన భక్తితో శివుని పూజిస్తుండగానే మార్కండేయుని మృత్యుగడియలు దగ్గరపడి యముడు అక్కడికి వస్తాడు మార్కండేయ నీ ఆయుష్యు ముగిసింది ఇక నీవు నాతో రావలను అంటాడు దయచేసి కొంత సమయం ఆగండి నేను నా శివపూజను ముగించి వస్తాను అంటాడు మార్కండేయుడు అందుకు యముడు నవ్వుతూ మృత్యువు కొరకు ఆగదు అని తన యమపాసాన్ని వదులుతాడు అప్పుడు మార్కండేయుడు మృత్యువు అంటే తన స్వామి నుండి వేరు వేరుచేయబడమేనని భావించి ఆ శివలింగాన్ని గట్టిగా హత్తుకుంటాడు శివ నన్ను కాపాడు నేను నిన్ను విడిచి వెళ్లలేను అంటాడు మార్కండేయుని భక్తికి మెచ్చిన శివుడు అక్కడ ప్రత్యక్షమై యముడిని ఆగమంటాడు యముడు అతని ఆయుర్దాయం ముగిసింది ప్రభూ అతని జాతకం ప్రకారం పదహారవ సంవత్సరంలో అడుగు పెట్టగానే అతను మరణించాలి అంటాడు అప్పుడు శివుడు అయితే మార్కండేయుని వయస్సు పదిహేను సంవత్సరాలలోనే ఆగిపోతుంది అతను మరణించాలనుకున్నప్పుడు మాత్రమే అతను పదహారవ వత్సరంలోకి అడుగుపెడతాడు అని వరమిస్తాడు ఈ విధంగా మార్కండేయుడు మృత్యువు నుండి కాపాడబడి చిరంజీవి అవుతాడు విష్ణువు శివుని పూజించుట శివపురాణం ప్రకారం వలన బాధించబడిన దేవతలు తమను రక్షించమని వేడుకోవడానికి మహావిష్ణువు వద్దకు వచ్చారు హే విష్ణు ఆ దుష్ట రాక్షసుల నుండి మమ్మల్ని కాపాడు హే జగన్నాథ అని వేడుకున్నారు దేవతలారా రాక్షసుల బారి నుండి మిమ్మల్ని కాపాడగలిగేది ఆ పరమశివుడు మాత్రమే అయితే అందుకు ఆయనను అపరిమితమైన భక్తి ద్వారా మాత్రమే ప్రసన్నం చేసుకోవాల్సి ఉంది నేను ఆ పరమశివుణ్ణి పూజించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటాను అని అభయమిచ్చాడు విష్ణువు శివుణ్ణి నామాలతో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కమలంతో పూజించాడు ఇలా వెయ్యి సంవత్సరాల పాటు పూజించసాగాడు ఒకరోజు శివుడు విష్ణువు యొక్క భక్తిని పరీక్షించాలనుకుంటాడు రోజు అర్చన చేయవలసిన వెయ్యి కమలాలలో ఒక కమలాన్ని శివుడు మాయం చేస్తాడు పూజలో ఒక పుష్పం తగ్గిందని గుర్తించిన విష్ణువు దానికోసం వెదుగుతాడు కాని అది శివమాయ కనుక విష్ణువుకు వెయ్యవ కమలం దొరకలేదు పూజను నిర్విఘ్నంగా కొనసాగించాలనుకున్న విష్ణువు తన కమలం వంటి కంటినే వెయ్యవ కమలంగా సమర్పిస్తాడు విష్ణుభక్తికి పరవశుడైన శివుడు విష్ణువుని ఏమి కోరిక కావాలో కోరుకోమంటాడు అప్పుడు విష్ణువు లోకమంతా కంటకులతో నిండిపోయిందని దుష్ట సంహారం జరగాలని దేవతలను మునులను రక్షించడానికి తన దగ్గర ఉన్న ఆయుధాలు నిరుపయోగం అయ్యాయని చెబుతాడు అందుకే తను శివుడిని పూజించినట్లు తెలియచేస్తాడు వెంటనే శివుడు సుదర్శన చక్రాన్ని శ్రీమహావిష్ణువుకి ఇస్తాడు ఈ సుదర్శన చక్రం దుష్ట సంహారం చేసి శాంతిని స్థాపిస్తుంది ఈ చక్రంతో విష్ణువు లోకంలోని దుష్టశక్తులను దూర్తులను అంతమొందించి శాంతిని సౌభ్రతృత్వాన్ని నెలకొల్పుతాడు శివుడు చంద్రుణ్ణి దక్షుడి శాపం నుంచి విముక్తిని చేయడం ద్వారా దక్షుడికి విరోధి అవుతాడు చంద్రుడు ఇరవై ఏడు మంది కుమార్తలైన నక్షత్రాలను వివాహం చేసుకుంటాడు కానీ చంద్రుడు కేవలం రోహిణిని మాత్రమే ఎక్కువగా ఇష్టపడేవాడు మిగిలిన భార్యలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు దాంతో దక్షుడికి కోపం వస్తుంది నీ అందమైన శరీరం కొద్ది కొద్దిగా క్షీణించి పూర్తిగా నాశనమవుతావని శపిస్తాడు రోజురోజుకి చంద్రుడి యొక్క రూపం కృంగిపోసాగింది అతను అందరి దేవతలను ప్రార్థించాడు లాభం లేకపోయింది అప్పుడు శ్రీమహావిష్ణువు శివుని వద్దకు వెళ్లమంటాడు శివుడు సోమనాథుడు ఆయనవద్ద సోమ అనే ఉంది దానితో నీ వ్యాధి నయం అవ్వవచ్చు అంటాడు విష్ణువు వైద్యనాథుడైన శివుడు చంద్రునికి సోమపత్రాలు ఇచ్చాడు కాని రోజులకే ఆ వ్యాధి తిరిగి వచ్చింది చంద్రుడు పరిగెత్తుకుంటూ మళ్లీ వద్దకు వచ్చాడు ఓ వైద్యనాథ ఆ వ్యాధి మళ్లీ వచ్చింది మరికొన్ని సోమపత్రాలు ప్రసాదించు అని వేడుకొన్నాడు అలాగే శివుడు మరికొన్ని సోమపత్రాలు ఇచ్చాడు వ్యాధి తగ్గడం మరలా రావడం ఇలా జరుగుతూనే ఉంది ఇక చివరిగా శివుడు చంద్ర నువ్వు వచ్చి నా జటాజూటాలలో కూర్చో నా తలలో ఉన్న సోమపత్రాల ద్వారా ఆ వ్యాధి వల్ల నీ శరీరం కుచించుకుపోయినప్పుడల్లా తిరిగి సులువుగా నువ్వు కోలుకోవచ్చు అంటాడు ఈ విధంగా శివుడు చంద్రుణ్ణి దక్షుడి యొక్క శాపం నుంచి విముక్తుణ్ణి చేస్తాడు అందుకే శివుడిని చంద్రశేఖరుడు అని అంటారు చంద్రుని యొక్క ప్రకాశం సోమపత్రాల వల్ల లభించిన కారణంగా చంద్రుణ్ణి సోమా కూడా పిలుస్తారు కీర్తిముఖుని విధేయత జలంధరుడు పంపిన రాహువు యొక్క తీరుతో కోపోద్రిక్తుడైన శివుడు ఒక భయంకరమైన రాక్షసుణ్ణి సృష్టించి రాహువుని తినేయమని చెప్తాడు వెంటనే రాహువు శివుని శరణుగోరి తనను విడిచిపెట్టమని అంటాడు తన తప్పును క్షమించమంటాడు శివునికి ఎంత వేగంగా కోపం వస్తుందో అంతకంటే వేగంగా శాంతి పొందుతాడు ఆయన రాహువును కరుణించి వెళ్ళిపోమంటాడు అయితే మరి నా సంగతేమిటి నేను ఎవరిని తినాలి అని ఆ పెద్ద రాక్షసుడు శివుడిని అడుగుతాడు నీ శరీరాన్ని నీవే భక్షించు అని శివుడు ఆజ్ఞాపిస్తాడు ప్రభు అని వెంటనే తన దేహాన్ని తనే తినడం ప్రారంభిస్తుంది కాళ్ళూ చేతులు ఇలా అన్ని భాగాలను తినేయగా తల మాత్రమే మిగులుతుంది తన ఆజ్ఞను శిరసావహించినందుకు ఆ రాక్షసుడి పట్ల ప్రసన్నుడైన శివుడు ఇక నుండి నీ పేరు కీర్తిముఖగా పిలవబడుతుంది నా దేవాలయ తోరణాలన్నింటిపైన నీ ముఖచిత్రం ఉంచబడుతుంది అని వరమిస్తాడు అందుకే శివదేవాలయాల అన్ని తోరణాలపైనా అన్నిటికంటే పైభాగంలో పెద్ద కోరలతో కళ్లతో ఉండే కీర్తిముఖుని రూపం దర్శనమిస్తుంది